టీడీపీ నేత అశోక్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళని కన్విన్స్ అనే చేసుకోవాలా, లేదంటే నీ మాట ప్రకారం రద్దన చేయాలా? ఏది చేయకుండా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారంటే ఆ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం బెదిరింపులు, ఈ పోలీస్ ఫోర్స్ వాడటం, ఇలా రకరకాల చర్యలు చేసి ఉద్యోగ సంఘాలను విడదీసి ఇవాళ ఆ చలో సీఎం ప్రోగ్రామ్ని సంఘ నాయకులే విత్డ్రా చేసుకున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు బస భారతదేశ చరిత్ర మీకు తెలిసినది పూర్తిగా. స్వాతంత్ర ఉద్యమం కూడా ఇలాగే కొన్ని రోజులు చల్లబడింది, మళ్ళీ వేడెక్కింది, కొన్ని రోజులు చల్లబడింది, మళ్ళీ వేడెక్కింది. చివరికి క్విట్ ఇండియా మూమెంట్తో వచ్చిన తుఫాన్కి బ్రిటిష్ ప్రభుత్వం కొట్టుకుపోయింది. మీరు కొట్టుకుపోయే రోజులు కూడా దగ్గరికి వస్తున్నాయి. ఇవాళ ఉద్యోగస్తులు ఓడిపోవచ్చు, లేదు ఉద్యోగస్తులు తలంచవచ్చు, కానీ మీ తల తీసే రోజులు రేపు జనరల్ ఎలక్షన్స్. ఇది మాకేదో ఉపయోగపడుతుంది నేను చెప్పట్లేదు. ఇంత దారుణంగా హింస పెట్టి, ఇంత దారుణంగా మాట తప్పి, పైగా ఉద్యోగస్తుల్ని శిక్షించే స్థాయికి ప్రభుత్వం వెళ్ళిందంటే ఆ ప్రభుత్వాన్ని ఉద్యోగస్తులు అయితే క్షమించరు. ఇవాళ నీది అవకాశం, నీ చేతిలో పోలీస్ ఫోర్స్ ఉంది, నువ్వు ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ ఉన్న ముఖ్యమంత్రివి కాబట్టి నీ శక్తి ముందు కానీ నీకున్న ప్రభుత్వం యొక్క అండదండలు కానీ ఈ పోలీస్ ఫోర్స్తో ఉద్యోగ సంఘాలు లేదా ఉద్యోగ సంఘ నాయకులను బెదిరించవచ్చు, కానీ రేపు రాబోయేది ప్రజా సంగ్రామం, అక్కడ నువ్వు ఎవరిని బెదిరించలేవు. ఆ రోజు ఉద్యోగస్తులు ఏం చేస్తారనేది మాకంటే మీకు బాగా తెలుసు. కాబట్టి ఉద్యోగస్తుల మీద ఈ రకమైన బలప్రయోగం బాండు, నువ్వు కనుక ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటే 2 లక్షల రూపాయలు నీ మీద పెనాల్టీ వేస్తాం, ఈ రకమైన బాండ్ ఇవ్వాలి ఉద్యోగ సంఘ నాయకులు. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు. గతంలో మమతా బెనర్జీ సిపిఎం నాయకత్వం దాదాపు రోడ్ల మీద కొట్టుకున్నారు వాళ్ళు వీళ్ళు. ఆ రోజు కూడా మమతా బెనర్జీ ఇంత దారుణమైన సెక్షన్స్ వాడలేదు. మేము ఈ డిమాండ్స్ ఇవ్వమని చెప్పింది ఆవిడ, ఆ మాట మీద నిలబడింది. కానీ ఈ దౌర్భాగ్యం ఏంటి, చేస్తానంది నువ్వు, చేయలేని చెప్పలేక వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది నువ్వు. అలాగే పిఆర్సి 27% ఐఆర్ ఇచ్చి 23% ఫిట్మెంట్ ఇస్తుంటే ఎంతమంది నష్టపోయారు, ఏ రకంగా నష్టపోయారు? ఉద్యోగస్తులు ఉన్న ఆందోళన ఏ స్థాయిలో ఉందనేది ఆ రోజు వాళ్ళు ప్రూవ్ చేశారు. అది చూసి భయపడే వాళ్ళ మొత్తం ఎక్కడికక్కడ సంఘ నాయకుల్ని, ఉద్యోగస్తులను కూడా పోలీస్ ఫోర్స్ సైలెంట్ చేయటం అనేది దుర్మార్గం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, నీ జీపీఎఫ్ అమౌంట్ మాది ఉద్యోగస్తులది 414 కోట్ల రూపాయలను వాడుకున్నామని చెప్పి స్వయాన లోక్సభలో ఆర్థిక మంత్రి చెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 కోట్ల 100 ఇవ్వాలని చెప్పి మీ చీఫ్ సెక్రటరీ గారే ఆ రోజున పిఆర్సీ మీటింగ్లో పబ్లిక్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అంటే ఉద్యోగస్తులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక అటు ఆర్టీసీని ప్రభుత్వం కలిపామని చెప్పి వాళ్ళకి ఏదో గతంలోనో ప్రయోజనాలు ఉన్నాయో అవి కంటిన్యూ చేయకుండా, ఎంప్లాయీస్ హెల్త్ కార్డు లేకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా, ఇది అడ్వాన్స్ పెట్టుకుంటే అడ్వాన్స్ శాంక్షన్ చేయకుండా ఈ రకమైన పరిపాలన చేయటం వలన ఇవాళ నీకు అధికారం ఉంది, పోలీసులను వాడుకుని రాజకీయ పార్టీలను ఉద్యోగస్తులను భయపెట్టి